ఉండదు వారిలో నన్ను గమనించాలి. నేను క్రిందికి చదువుతాను. మార్కు సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని వాక్యంలో చెప్పబడింది. ప్రభు బోధించేటప్పుడు ఆయన అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా అధికారం ఉంటారు. ఏమంటామో తెలుసా? చూడండి, ఇమానుయేల్ చర్చ్ వాళ్ళు వచ్చి కూటాలు పెట్టారు. కొంతమంది అంటారు మీరు అక్కడికి వెళ్ళొద్దండి, వాళ్ళ బోధలు వినొద్దండి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దండి, వారికి కానుకలు ఇవ్వద్దండి, వారితో కలవద్దండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. దయచేసి అలాగా కాదు. దేవుని వాక్యం సెలవిస్తారు. అధికారం ప్రజల మీద చూపెడతారు. ఈరోజు చాలా మంది సంఘాలలో దైవ సేవకులు ఆ రోజున ప్రభు అధికారంతో బోధించాడు. ఏ విషయంలో అధికారంతో బోధించాడు? ఆ ప్రజలను పట్టి పీడిస్తున్న ఆ తప్పుడు బోధల మీద, ఆ ప్రజల్ని పట్టి పీడిస్తున్న దురాత్మల మీద అధికారంతో బోధించాడు. అధికారంతో బోధించాడు. ఆయన అధికారంతో బోధించినప్పుడు ప్రజలు ఆ వాక్యాన్ని విని వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వారిని విడిచి వెళ్ళిపోయాయి. వారు పాటిస్తున్నటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, తప్పుడు బోధలు ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యాయి. యేసు ప్రభు మనిషి మీద కాదు, మనిషిని తప్పుదారి పట్టించే ప్రతి చెడు మీద అధికారంతో ప్రభుల వారు బోధించారు. దైవ జనాంగమా, ఈ రోజున చాలా మంది మనుషుల మీద అధికారంతో బోధిస్తూ ఉంటారు. దాని వల్ల ప్రయోజనం లే. మనిషిని ప్రక్కదారి పట్టించే అపవిత్రత మీద, అపవిత్ర ఆత్మల మీద, చెడు కార్యాల మీద అధికారంతో ప్రభుల వారు బోధించారు. అందుకే ప్రజలు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారని వాక్యము సెలవిస్తారు. మూడవ మాట నన్ను గమనించాలి. 23వ వచనం అంటది, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను, వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నేను చెప్పాను, ఏమని చెప్పానో తెలుసా? మనకు ఆలోచన ఒకటి ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి నేను కూడా సువార్త ప్రకటించాలి. ఈరోజు నేను కూడా ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రాజు పని కొరకు పెంచబడిన బీజాశ్వములాగా ఈ మరణశాసనం కొట్టివేయబడింది అనే సమాచారం ఆ రోజున వారు 127 సంస్థానాల్లో తెలియపరిచినట్లు నేను కూడా మా గ్రామంలో చెప్పాలి. యేసు ప్రభుల వారు మన పాపం, మన శాపం, మన ఉన్నటువంటి అన్నిటి నుండి విడుదల కలిగించాడు. మన మీదున్న మరణశాసనం తొలగించబడ్డది అనే సమాచారం లోకానికి చెప్పాలి అనే ఆలోచన. ఈరోజు నుండి సమయాన్ని నేను దేవుని పని కొరకు ఖర్చు చేయాలి. ఈరోజు నుండి డబ్బు నేను ఖర్చు చేయాలి దేవుని పని కొరకు. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ ఈ కొద్ది దూరం దాటి వెళితే అవన్నీ మరలా మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? దయచేసి గమనించాలి. కొద్ది దూరం దాటితే అది ఆ సంఘం, ఇది ఈ సంఘం, ఈ సంఘం ఆ సంఘంతో కలవదు, ఆ సంఘం ఈ సంఘంతో కలవదు, ఈ సేవకుడు ఆ సేవకుతో కలవడు, ఆ సేవకుడు ఈ సేవకుతో కలవడు, వీరిని గురించి వారు, వారిని గురించి వీరు మైకులు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఈ దరిద్రమైన వాతావరణం? యేసు ప్రభు రక్తముతో కడగబడిన బిడ్డల మధ్యలో ఉంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు ఆలోచించలేదు. ఎందుకు ఆ చెడు వాతావరణం ఉంది అంటే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొక్కడుండెను, వాడు యేసయ్యను చూసి అంటున్నాడు, నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడివో నాకు తెలుసు,
నీవు దేవుని పరిశుద్ధుడవని వాడు బిగ్గరగా కేకలు వేసనని వాక్యం సెలవిస్తా. ఈ మాట వినండి, నువ్వెవరో నాకు తెలుసు, ఈ చర్చిలో ఎవడికి తెలియదు. వాడు చెప్తున్న మాట, నువ్వెవరో నాకు తెలుసు, ఒక్కడికి తెలియదు. మనం అడుగుదాం సెక్రటరీకి, అసలు వాడి గురువే తెలుసు. ట్రెజరర్కి, వాడికి కూడా తెలియదు పాపం. పోనీ పాస్టర్ గారికి, ఆయనకు కూడా తెలియదు. దెయ్యం చెప్తా ఉంది, నాకు తెలుసు, ఒక్కరికి తెలియదు మీరెవరో. మీరెవరంటే దేవుని పరిశుద్ధులు, అనగా దేవునికి ఉన్నంత పరిశుద్ధత మీకుంది. ఈ చర్చిలో ఒక్కరికి తెలియదు మీరు దేవునికి ఉన్నంత పరిశుద్ధత కలిగిన వారని. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నిన్ను నజరేయుడైన యేసు, వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు, ఈ రీతిగా చెప్పుకుంటున్నారు. నాకొక్కడికి తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశారని చెప్తారు. ప్రభు అంటున్నాడు, అపవిత్రాత్మ ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని ప్రభుల వారు సెలవిచ్చారు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, ఈ రోజున సంఘానికి ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంతమంది బోధకులు వచ్చి ఎన్ని రకాలుగా బోధించినా, సంఘంలో ఈ రోజున చలనం లేకపోవటానికి గల కారణం, దేవుని యొక్క వాక్యం పనిచేయకపోవటానికి గల కారణం, ఆ సంఘంలో అపవిత్రాత్మ ఉండి చెప్పబడే వాక్యం ఏ వ్యక్తిలో కూడా పని చేయనివ్వకుండా అపవిత్రాత్మ అడ్డుపడుతూ ఉంది. వాడంటాడు యేసయ్యతో అంటాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? అపవిత్రాత్మ ఒక్కటే సంఘం అంతటి మీద వకాల్తా తీసుకొని అంటుంది, మాతో నీకు ఏమి? దయచేసి గమనించాలి. ఈ రోజున ఇక్కడే నేను సేవ చేయాలి అనే ఆలోచన, ఇక్కడే సేవ కొరకు డబ్బు ఖర్చు చేయాలి అనే ఆలోచన, ఇక్కడే నేను పవిత్రంగా జీవించాలి అనే ఆలోచన, ఇక్కడే నా ప్రవర్తన బాగు చేసుకోవాలి అనే ఆలోచన, ఇక్కడే ప్రతి ఒక్కటి నాలుగు అడుగులు ముందుకేస్తే అపవిత్రాత్మని ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తూ ఉంది. ఎన్ని కూటాల్లో నువ్వు ఏడవలేదు, ఎన్ని కూటాలలో నువ్వు పశ్చాత్తాపడలేదు, ఎన్ని కూటాలలో అయ్యో నేను చేస్తున్నది తప్పని నీ గుండె పిండబడలేదు, ఎన్ని కూడికలలో చీ నేను చేస్తున్నది పాపమని నీ జీవితాన్ని గుర్చి నువ్వు అసహించుకోలేదు. అయితే అక్కడి నుండి వెళ్ళిన తరువాత నీ జీవితంలో నువ్వు తీసుకున్న తీర్మానాలు, చేసిన ప్రార్థనలు, చేసిన ఆలోచనలు అన్నీ వ్యర్థమైపోయాయి. మార్పులే బైబిల్ సెలవిస్తా ఎందుకు అని అడిగితే, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉన్నాడు. వాడంటాడు, వీరితో నీకేమి? వీళ్ళందరినీ నేను చూసుకుంటున్నా, వీళ్ళందరికీ నేనే దేవుడు, వీళ్ళందరినీ నేనే నడిపిస్తున్నా, వీళ్ళందరికీ ఆలోచనలు నేను ఇస్తున్నా, నీవెవరివయ్యా? యేసయ్యతో అంటుంది, నీకేం పని? వీళ్ళతో నీకేం పని? ఈరోజున సంఘమా, దేవుని యొక్క సత్యం తెలిసి కూడా ఆ రీతిగా సంఘం ప్రవర్తించకపోవటానికి గల కారణం సంఘంలో ఉన్న అపవిత్రాత్మే.